నిన్న ఇబ్రాహీం కొడుకు దేశంలోని 63 మంది ఎమ్మెల్యేలు వచ్చింది మన సిద్దిపేట నియోజకవర్గం చూడడానికి. హర్యానా స్పీకర్ వచ్చింది, బీహార్కి వెళ్ళి చీఫ్ విప్ వచ్చినాడు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చిండు, తమిళనాడుకి వెళ్ళి వచ్చిండు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిండు. దేశంలోని ఒక 20 రాష్ట్రాలకు వెళ్ళి 65 మంది ఎమ్మెల్యేలు సిద్దిపేటలోని ఒక పల్లెని చూడడానికి వచ్చిందంటే ఆ గౌరవం మనందరికీ కాదా అని అడుగుతాము. ఓట్లు కాకముందు ప్రతి ఎమ్మెల్యే నేను గెలిస్తే సిద్దిపేట లెక్కే చేస్తాను, గెలిచినాక ఎమ్మెల్యేలు వాళ్ళు ఊళ్ళల్లోకి పోయిన తర్వాత మీరు గెలిపించిండ్రు నేను కూడా సిద్దిపేట లెక్కే చేస్తా మన ఊళ్ళో అని చెప్పుకుంటున్నారు. ఆ గౌరవం మనకు చాలా దాన్ని నేను అడుగుతా ఉన్నాను. సో ఇంత ప్రేమ ఇంత గౌరవం మనకు దొరికింది, దీన్ని కాపాడుకుంటాము. ముఖ్యంగా మా కార్యకర్త నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటున్నాను, నాకు ఇవో మీరే నా కుటుంబం, నాకు ఇంకెవరో పెద్దగా ఏదో నాకు ఉండకుండా అనుకోవడం. ఈ జన్మలో ఇంతకంటే గొప్ప అదృష్టం, ఇంతకంటే గొప్ప అనుభూతి ప్రేమ ఎక్కడో దొరుకుతుందని అనుకోవట్లేదు. ఈ కార్యకర్తలే నా కుటుంబం. ఈ కార్యకర్తల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి శ్వాస చివరి ఊపిరిదాకా కూడా మీకు సేవ చేశారు. చనిపోయే చివరి నిమిషం దాకా కూడా ఈ ప్రేమ అభిమానాన్ని నా గుండెలో పెట్టుకుంటా నాకు చేతనైనంత సేవ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను నమ్ముకున్నది ఇవాళ మీ ప్రేమ కంటే అభిమానం కంటే ఇంకోటి ఎంతో దొరుకుతుందని కూడా నేను అనుకోవట్లేదు. కానీ దీన్ని తప్పకుండా కొట్టాను. ఈ యొక్క ప్రజలకు ఇంకా మంచి సేవ చేయాలి మనం. ప్రజలకు ఎన్నో ప్రేమలు ఉన్నాయి. మాణిక్యన్న చెప్పిండు నాకు ఏదో పాస్బుక్ల పంచాయతీ ఉందని, రేపే పెట్టిన మీటింగు దాన్ని తప్పకుండా ప్రతి రైతు కూడా పాస్బుక్ ఇప్పించేటట్టుగా మనం కష్టపడి పనిచేద్దాం, ఇబ్బంది లేకుండా. ఉద్యోగ అవకాశాలు పెరగాలని మాణిక్యన్న అన్నాడు, తప్పకుండా ఆ దిశగా కూడా పనిచేస్తాను. కాళేశ్వరం పని అయితే దాదాపు 90 పైసలు అయిపోయి మన రంగనాయక సాగర్లో ఇక 5 పైసల పని ఉన్నది. 5 పైసలు అయితే అయ్యేపోతుంది రంగనాయక సాగర్ కట్ట మొత్తం మీరు చూసే ఉంటారు. కాలువలు కూడా 12 మందం అయిపోయినాయి. ఈ ఒక్క 4 మందం కాలువలే ఉన్నాయి, అవి పిల్ల కాలువలు, పెద్ద కాలువ అయిపోయింది. ఒక పిల్ల కాలువలు పంట కాలువలు అవుతున్నాయి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటే మళ్ళీ వచ్చే వానకాలం నాటి ఒక నెల అటు ఇటు పూర్తి స్థాయిలో కాళేశ్వరం నీళ్లు ప్రతి పల్లెకి ఇస్తాం, ప్రతి చెరువుకి ఇస్తాం. ఇక రావాల్సింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. నీళ్లు రానే ఫ్యాక్టరీలు రావు, నీళ్ళు వస్తేనే ఫ్యాక్టరీలు వస్తాయి. ఇక నీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పారిశ్రామికత కూడా ఈ ప్రాంతంలో జరిగేటట్టు చేద్దాం, ఉపాధి అవకాశాలు మెరిగేటట్టుగా కూడా తప్పకుండా నేను ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాల్లో పోయినప్పుడు రామచంద్రం గారో మాణిక్యన్ననో శర్మ గారు అయితే ఎన్నికల బాధ్యత మీద జగదేపూర్ పంపించేశాను. వాస్తవానికి శ్రీహరి యాదవ్ కొడంగల్ పంపించిన నెల రోజులు కొడంగల్నే ఉన్నాడు. సిద్దిపేట తుపాకులో బాలరంగం గారు ఒకడు, ఆయనని కొడంగల్ పంపినాడు. శర్మ గారిని గజ్వేల్లో పెట్టుకున్నాం. సగం మంది ముఖ్య నాయకులను పార్టీ మనకు చాలా బాధ్యతలు ఇస్తే చాలామందిని, కొంతమందిని జహీరాబాద్ పంపిన, కొంతమందిని నారాయణఖేడ్ పంపిన, కొందరిని ఆలంపూర్ పంపిన, కొందరిని కొడంగల్ పంపిన. ఇవాళ మనం మనది గెలవడమే కాదు పక్కన కూడా గెలవడానికి పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఈ నియోజకవర్గ నాయకులు బయట పోయి కూడా పనిచేసి రావడం జరిగింది. అంత గొప్పగా ఇచ్చిన ప్రతి బాధ్యతను కూడా నెరవేర్చుకున్నాము. సో ఇంకా ఏదైనా మీరు మాట ఇచ్చుంటే, కొన్ని కుల సంఘాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, బహుశా గ్రామస్థాయిలో మా ముఖ్య నాయకులు అక్కడక్కడ మాట ఇచ్చినామని చెప్పిండ్రు, అట్లాంటి ఏదైనా మీరు మాట ఇచ్చుంటే కూడా ఇప్పుడు అన్ని ఊళ్ళు కూడా తిరుగుదాం. మాణిక్యన్న ఏమంటున్నాడు సరే వారం విడిచిపెట్టి అంటుంది, ఇప్పుడే పక్కకు కూర్చోండి. ఇంకా ఎన్నికలు ఒడవకనే పై మళ్ళా చంపుతున్నాం అంటున్నాడు. అయితే ఒక వారం విడిచిపెట్టమన్నాడు. ఫస్ట్ వీక్ వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఊళ్ళకు, జనవరి మొదటి వారంలో స్టార్ట్ చేసి గ్రామాల్లోకి పోదాం. రోజు ఒక 4-5 ఊళ్ళలకు తిరిగి ప్రజలకు గండ పెట్టి మీరు ఇచ్చిన మాట ఏదైనా ఉంటే తప్పకుండా వాటిని పూర్తి చేసే దిశగా పనిచేసుకుంటామని చెప్పి. సో ఏది ఏమైనా ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇవాళ దేశం మొత్తం కూడా సిద్దిపేట పేరు మరొక్కసారి బ్రహ్మాండంగా ఎక్కింది. తెలంగాణ ఉద్యమంలో కూడా వాటర్ బస్ స్టాండ్ కాడ ఆమరణ నిరాహార దీక్ష శిబిరం నడిపితే జయశంకర్ సార్ వచ్చింది. ఆ రోజుల్లో ఎంతోమంది వచ్చి ఎంత గొప్పోళ్ళయ్యారు సిద్దిపేట, 3 ఏళ్ళైనా ఇంకా నిరాహార దీక్ష శిబిరం నడుపుతున్నారు,
వెయ్యి రోజులు దాటిన నిరాహార దీక్ష శిబిరం జరుపుతున్నారని తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా మనం పనిచేసి చూపించాం. ఎముకలు కొరికే చలిలో కూడా మన ఆమన్న నిరాహార దీక్ష శిబిరం రంగరాంపల్లి కాడ వేసుకుంటే కాపలు కాసిన రాత్రి కట్టెలు పట్టుకోదు. వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తున్నారంటే కాపలు కాసి ఆ యొక్క నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్మించడం, దానికి రక్షించడం. సో అట్లా పనిచేసినటువంటి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి ప్రాంతం మన సిద్దిపేట ప్రాంతం. ఇవాళ అనేక మంది ప్రతి ఒక్కరు కూడా నన్ను అడుగుతున్నారు, అరే ఏ ట్యాంక్ ఇక్కడికి వచ్చినాయి మీకు ఓట్లు అని అడిగారు. అడిగితే మా కార్యకర్తలను అడుగుపోయి మా వాళ్ళు ఏ ఊరికి ఆవు, మేమేం పైసలు వంచలే సీసాలు వంచలే, మా నాయకులు మా కార్యకర్తలు ప్రజలకు సేవ చేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాం, ఓట్లు వచ్చినప్పుడే కాదు ఉత్తప్పుడు బీరప్ప జాతర ఉన్నా, ఎల్లమ్మ దేవుని పండుగ ఉన్నా, పెద్దమ్మ బోనాలు ఉన్నా, ప్రతి పండుగలు కూడా మా వాళ్ళు ఉంటారు. దవాఖాన పని పడ్డ, పోలీస్ స్టేషన్ పని పడ్డ, మార్కెట్లో వడ్లు దర్శినాయంటే, మక్కలు కొట్టలేరంటే, సన్ఫ్లవర్ ధర తగ్గిందంటే కూడా నిలబడి పనిచేసే నాయకులు కార్యకర్తలు మా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నారు. కనుకనే ప్రజలకు మా మీద నమ్మకం, మాకు ప్రజల మీద నమ్మకం, అందుకే అదే మా బలం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను. అయితే దాన్ని కాపాడుకుందాం, ఎంత ఎదిగితే అంత ఒదగాలి. మరి మెజారిటీ పెరిగితే మన బరువు పెరిగినట్టే లెక్క, మన మీద వజన ఎక్కువ ఉన్నట్టే లెక్క, బాధ్యత ఎక్కువ ఉన్నట్టే లెక్క. ఇంకా బాధ్యతతోని ప్రజలకు సేవ చేద్దాం. మనం అన్ని పల్లెలు కూడా అద్భుతంగా ఇంకా అభివృద్ధి జరగాలి. పల్లెల్లో సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి, ఒక అడుగు ముందుకేసి పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా సిద్దిపేటకు వచ్చి చూసి నేర్చుకొని పోతున్నారు, రేపు ఉన్నట్టు కూడా అట్లే ఉండాలని. పల్లెలు ఎట్లా ఉండాలంటే సిద్దిపేట పల్లెల లెక్క ఉండాలి, చిన్నకోడూరు మండలం లెక్క ఉండాలి అన్నట్టుగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు చూసినట్టయితే పోలైన ఓట్లలో, మొత్తం పోలైన ఓట్లలో చిన్నకోడూరు మండలంలో చూస్తే 82% ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే మరి 82%. ఇక 18% కూడా కొన్ని చిట్లు పోయినాయి, పైకేలు ఒకటి, పైకేలు ఒకటి అంటే కిందికేలు ఒకటి కొట్టించుకుంటారు. కొంతమంది ఏమో కారు గుర్తు అని ముసలి మా సుశీల్ అన్నట్టు ఆ కెమెరా గుర్తు బుద్ధి, కొంతమంది కెమెరా తీసిండు, కొందరు ఇస్తీ పెట్టకపోతే లేకపోతే కెమెరా ఓట్లు పడ్డాయి, 3000 ఓట్లు పడ్డాయి కెమెరా. అట్లా పోయినాయి, అన్ని పోయినాయి, అన్ని పోయినాయి. సూరంగా కూడా పడ్డ ఓట్లలో 82% ఓట్లు చిన్నకోడూరు మండలంలో కారుకు టీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. అంటే మీకు సాధ్యమా? మీరు జనరల్ ఫస్ట్ ప్లేస్ తప్పింది. సిద్దిపేట మండలం వల్లదేమో 82.1, మనదేమో 82. జన పాయింట్ ఒకటి సిద్దిపేట ఎక్కువ పెట్టింది. ఇక నల్గొండూరు వాళ్ళు ఏమో 78, మనకంటే 4% నమ్ముతారు. సిద్దిపేట టౌన్ వాళ్ళు 76, మనకంటే 6% తక్కువ ఉన్నారు. అంటే ఇలా ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారయ్యా అంటే సిద్దిపేట చిన్నకోడూరు మండలాలు మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. 82.1, 82% అద్భుతమైనటువంటి పోలైన ఓట్ల 82% పడ్డాయి. ఎక్కడంటే చరిత్రలో ఈ దేశంలో ఎక్కడ ఉండదు. ఆ ఘనత చిన్నకోడూరు కార్యకర్తలది, చిన్నకోడూరు ప్రజలదే అని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఇక కొన్ని ఊళ్ళు అయితే ఇంకా ఎక్కువ అండి. గోప్లాపూర్ పోలైన ఓట్లలో, పోలైన ఓట్ల 93% టీఆర్ఎస్ పార్టీకే పడ్డాయి గోప్లాపూర్, 93%. తర్వాత ఊరు గుర్రాలగొండి 92%. ఆ ఊర్లో పోలైన ఓట్లల్లో 92% కారుకు టీఆర్ఎస్ పార్టీకి పడ్డ ఊరు గుర్రాలగొండి గ్రామం. మూడవ స్థానం మేడిపల్లి. మొదటి అడిగితే మళ్ళీ ఫుల్ కవర్ చేసింది 89.5, ఇక 90 వచ్చింది దాదాపు. సో మీకు ఏమంటే ఇంకొద్ది లేదు అది బాగా చేసింది. 89.5% మేడిపల్లి గ్రామం మూడవ స్థానంలో నిలిపిండు, వారికి కూడా శుభాకాంక్షలు అభినందనలు. నాలుగవది మన మండల పార్టీ అధ్యక్షుడు, ఇది కూడా మూడే, ఇద్దరు సమానంగా ఉన్నారు, టై అయిపోయింది. ఇబ్రాహీం నగర్ 89.5, ఇబ్రాహీం నగర్ మేడిపల్లి ఇద్దరు 89.5 మూడవ స్థానంలో ఉన్నారు.
ఇకపోతే మార్టిన్ల 0.5 నాలుగు పోయింది. 89% మార్టిన్ల గ్రామం కూడా 4వ స్థానంలో ఉన్నది. వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మైలారం 87, మల్లారం 86. 86 నాలుగులు వచ్చినాయి. మల్లారం, కస్తూరుపల్లి, గోరెపల్లి, చౌడారం. టై అయిపోయింది నలుగురు. మైలారం, మల్లారం, కస్తూరుపల్లి, గోరెపల్లి 4, 86%. మల్యాల 85, గంగాపూర్ 84. మా బాపన్న చూస్తున్న బాధూరత్తలేదు. 83.5 అనంతసాగర్, 83.5. చెర్లంకిరెడ్డిపల్లి 82, మందపల్లి 82, రామంచ 80. అన్ని పైకి వచ్చినాయి చెప్పిన మరి కిందికేళ్ళు కూడా చెప్పాలన్నా వద్దా వద్దా నారా దగ్గర ఇష్టపడమంటారా కిందికేళ్ళు చెప్పాలా? కింది కిందికేళ్ళు ఒక 3 చెప్తాయి, ఎక్కువ చెప్తే బాధపడుతున్నాయి. తక్కువ ఓట్లు వచ్చిన ఊరు మెట్టుపల్లి ఊరు, 69% వచ్చింది మెట్టుపల్లి. సికింద్రాపూర్ 72, సరిపోయిందా? ఆ రకంగా పర్వాలేదు, కవర్ చేసుకుందాం, అక్కడ పెద్ద విషయం కాదు. సో అట్లా బ్రహ్మాండంగా అసలు ఇన్ని ఓట్లు ఎక్కడ రావు. ప్రతి బూత్లో, నియోజకవర్గంలోని ప్రతి బూత్లో మెజారిటీ వచ్చిన నియోజకవర్గం మన స్థితిపైన నియోజకవర్గం అని చెప్పి నేను మనం చేస్తాము. నేను మా కార్యకర్తలు, నాయకులు, మన ముందరికి సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. నేను మీ అందరితో కోరేది ఒక్కటే, వీలైనంత వరకు మీరే గ్రామాల్లో కూర్చొని సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకుందాం. ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయల రివార్డు వస్తుంది, ఊళ్ళో ఖర్చులు తగ్గుతాయి, అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు అందరూ మన పార్టీ ఉండరు, 99 పైసలు మన వల్లే ఉండరు. ఇక ఆ 99 పైసల మనం మనమే కొట్లాడుకొని విడిపోయితే బాగుంటుందా? దయచేసి మా సీనియర్ నాయకులతోని, గ్రామ పార్టీ అధ్యక్షులతో నేను కోరేది ఏంటంటే, కూర్చొని అందరు కలిసి ఏకగ్రీవంగా చేసే ప్రయత్నం చేసుకుంటాం. అయితే ఇద్దరు నిలబడేవాళ్ళు ఉంటే మీరు సంతాయించండి, కాకపోతే నేను చెప్తా. వాళ్ళకి ఎంపీటీసీ ఇద్దామా, ఏదైనా డైరెక్టర్ పోస్ట్ ఇద్దామా, ఇంకా ఏదైనా వాళ్ళకి ఏ రకంగా కాపాడుకుందామో మనం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ మున్పట్లక లేదు, ఇప్పుడు కొత్త చట్టం బాగా తిప్పలు పెట్టు. ఆ సర్పంచ్ పోస్ట్ కూడా ఆటోమేటిక్ ఊస్ట్ వచ్చేసింది. ఇన్ని షెడ్లు పెట్టాలి, గ్రామ ఖర్చు తక్కువ పెట్టి ప్రజల మద్దతుతో గెలుద్దాం తప్ప మనం మనం కొట్లాడుకోవడమో, అనవసరంగా డబ్బు వృధా చేయద్దు. ఏమైందంటే దిగినాక జిద్దు అవుతుంది. ఆయన దగ్గర అమ్ముడు 3 రూపాయల మెత్తికి తెచ్చుడు, 2 రూపాయల మెత్తికి తెచ్చుడు, ఖర్చు ఎక్కువ పెడుతున్నాం. నేను మీ అందరితో కూడా కోరేది, ప్రతి కార్యకర్తను నేను కాపాడుకుంటాను. ఒక పదవి కాకపోతే ఒక పదవి రాకపోతే అంతకంటే ఎక్కువ ప్రేమ నాది.